హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అబ్బో, ఈ టీడీపీ నేత కూడా శుద్ధులు చెబుతున్నారే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విమర్శల స్థాయి దాటి పరస్పరం దూషణల వరకు వచ్చి చాలకాలమైంది. ఇందులో టీడీపీ వైసీపీ నాయకులు ఎవరికి వారే తోపు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎంత సంస్కారవంతుడో ఏపీ రాజకీయాలను పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. వైఎస్ జగన్, సతీమణి, భారతి, ఆర్కే రోజా తదితరులపై వివిధ సందర్భాలలో ఆయన చేసిన కామెంట్స్ నాగరిక సమాజం అసహించుకునేలా ఉండేవని ప్రత్యర్థులు వాపోయేవారు. ఇక వైఎస్ జగన్ గురించి ఆయన నోటికి హద్దు అదుపు ఉండేది కాదు. ఇదో పబ్లిసిటీ స్టంట్. టీడీపీ పెద్దల్ని ఆకర్షించేందుకు జగన్ను నీచంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నారు ఆయన. ఇలాంటి మహానుభావుడు తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడికి హితవు చెప్పడం చర్చనీయాంశమైంది. స్పీకర్గా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారిగా అయ్యన్న పాత్రుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం గుడి ఎదుట మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో కొంతమంది రాక్షసుల చేతుల్లో రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు. దోపిడీ జరిగిందని, అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆరోపించారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడడంపై ఆనం వెంకటరమణారెడ్డికి బాధ కలిగింది. దీంతో ఆయన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. సార్, మీరంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా. దయచేసి తిరుమలలో రాజకీయాలు వద్దని నా విన్నపం అంటూ ట్వీట్ చేయడం గమనార్హం. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటిసారి తిరుమల వెళ్ళినప్పుడు రాజకీయాలు మాట్లాడారు. అప్పుడు కూడా ఇదే రీతిలో చంద్రబాబుకు హితవు చెప్పి ఉంటే ఇప్పుడు అయ్యన్న మాట్లాడేవారు కాదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.